మందైపోయింది ఎలా అన్న. రే డబ్బులు అయిపోయాయి రా, ఎవడో ఓడు బగ్ర దొరకకపోడా, పద పద. అరే ఆడ ఉన్నది మన బాణగాడేనా? అవునా అన్న, మన బాణగాడే. అరే బాను 500 లీరా, 1 గంటలో ఇచ్చేస్తాను, అర్జెంట్ ఉంది. అన్న గంటలో తప్పకుండా 500 ఇచ్చేస్తావు కదన్నా? అరే ఏదో నమ్మేసిండ్రా. అరే మధు తొమ్మిది వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. వీడేంటి ఇలా వస్తున్నాడు అన్న? ఏమైందా నా గంటన్నో 2 గంటలైంది, డబ్బులు ఇంకా అయ్యలేదు. ఎవరు నువ్వు? ఏంటో వీడు పైసలు ఇచ్చినప్పుడు పేపర్ రాసి ఇచ్చినట్టు అడుగుతున్నాడు, నేను ఇచ్చినప్పుడు వీడు తీసుకున్నప్పుడు. ఏమైందా నా డబ్బులు? నువ్వెప్పుడు ఇచ్చావురా డబ్బులు నాకు? అన్నా అలా అనకనా, పైన దేవుడు ఉన్నాడన్న, అన్ని చూస్తూ ఉన్నాడన్న. దేవుడు ఇక్కడా ఇలాంటి పిచ్చోళ్ళు మతాలు అనుకుంటూ వెళ్తారు, డబ్బులు లేవు గిబ్బులు లేవు. ఎలా నేను ఏ దేవుడిని నమ్మన్న విషయం వీడికి తెలియనట్టు. వీడేంటి ఇంకా రాలేదు? స్వామి ఇందాకేమన్నారు? నేను అడిగే 4 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు దొరికినట్టయితే మీ మతాన్ని నేను స్వీకరిస్తా. అయితే అడగండి ఆయన. అయితే ఇస్లాం మత స్థాపకుడు ఎవరు? మహమ్మద్ ప్రవక్త. మరి క్రిస్టియన్? జీసస్. మరి హిందూ వ్యవస్థాపకుడు ఎవరు? మీరు చెప్పలేరు 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 చెప్పలేరు. ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, అదే నా ధర్మం. ఏంటి నీ ధర్మం? ఏ మతం లేని ఆచారాలు నీ మతంలో ఉన్నాయి? ఏ ఆచారాలు? బొట్టు పెట్టుకుంటారే ఎందుకు? నా మతం అనేదే సైన్స్. మేము పాటించే ప్రతి ఒక్క పద్ధతిలో సైన్స్ ఉంటుంది. మీరు అడిగారే బొట్టు గురించి, బొట్టు అంటే టిక్లీ కాదు, దాని ద్వారా సూర్యరశ్మి శరీరంలోకి వెళ్తుంది. సైన్స్ మీకు చెప్పలేదా? హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చిన పరిజ్ఞానం కానే కాదు, అలాగే ఎంతోమంది పరిశోధకుల ఫలితమే ఈ హిందూ ధర్మం. ఇస్లాం నడితే ఖురాన్ ఇస్తాడు, క్రిస్టియన్ నడితే బైబుల్ ఇస్తాడు, అదే ఒక హిందూ నడిగితే ఎన్నో గ్రంథాలు ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మతం కాదు, అనంతం. నాకు తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అరే బాను డబ్బులు రా. సరేరా. ఇదే ధర్మం. కొన్ని తరాల నుండి పిల్లల మొదలుకొని పెద్దల వరకు హిందూ మతం గురించి అవగాహన కొరవడుతుంది. అవగాహన కలిగితే మన మతంపై మన గౌరవం సహజంగా కలుగుతుంది. నేను చేసిన ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి.